ना पादयात्रलो వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించేది వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి వీళ్ళకు తోడుగా నిలబడాలి వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఇప్పుడు అనుకునేవాన్ని ఈ రోజు ఆ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నా గతానికి ఇప్పటికి తేడా ఏమిటి అని ఒక్కసారి గమనించినట్లయితే గతంలో వీరిని ఎవరు కూడా ఒక చెయ్యి పట్టుకొని తోడుగా నడిపించే పరిస్థితి లేదు ఈ రోజు గ్రామాలలో గ్రామ వాలంటీర్ వార్డుల్లో వార్డు వాలంటీర్ ఇలా వార్డు సచివాలయాలలో ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గ్రామ సచివాలయాలలో ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ వీరిని తోడుగా నిలబడుతూ వీరిచ్చిన వీరిని ఐడెంటిఫై చేయడం దగ్గర మొదలు పెడితే వీరి దరఖాస్తును తీసుకోవడం తర్వాత ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్లు జిల్లాల్లో ఉన్న బ్యాంకులతో మమేకం కావడం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకర్లను ఇద్దరు బ్యాంకర్లందరితో కూడా మాట్లాడడం వారిని ఒప్పించడం ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థలో భాగంగా వీళ్ళను మనం గుర్తించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకుని వీళ్ళ తరపున వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ వడ్డీకి హామీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ తరపున తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం కలిగించడం అంటే దాదాపుగా 10 లక్షల మందికి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి అనంటే బ్యాంకర్లు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా రుణాలు ఇస్తా ఉన్నారు అనంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కట్టే వడ్డీలకు సంవత్సరానికి 60 కోట్ల నుంచి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు వడ్డీ భారం అంటే 10 ఏళ్ళంటే అది మరో 1,000 కోట్ల రూపాయలు అవుతుంది వడ్డీ భారమే అటువంటి రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మేము తోడుగా ఉంటాము బ్యాంకర్లకు ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మళ్ళీ జీవితాలు మారాలి అనంటే వీళ్ళు 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలకు తీసుకుని వీళ్ళు వ్యాపారాలు చేసే పరిస్థితితో వీళ్ళు నష్టపోతారు అప్పుల పాలవుతారు ఇబ్బందుల పాలవుతారు ఇటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలనంటే రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకింగ్ రంగంలో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చెయ్యి కలుపుదాం వీళ్ళకు తోడుగా నిలబడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి వీళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేసింది దాదాపు 10 లక్షల మందికి ఈరోజు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 1,000 కోట్ల రూపాయలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడతా ఉన్నాం బ్యాంకుల ద్వారా ఈరోజు నుంచి ఒక వారం 10 రోజుల లోపు నేరుగా వాళ్ల బ్యాంక్ అకౌంట్లలోకే చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న ఇటువంటి వారి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకే వారం నుంచి 10 రోజుల లోపల దాదాపుగా 10 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లలోకి ఈ డబ్బు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున జగనన్న తోడు అన్న పథకం ద్వారా జమ అవుతుంది చిరు వ్యాపారులతో పాటు కొండపల్లి బొమ్మలు ఏటి కుప్పాక బొమ్మలు బొబ్బిలి వీణ కుమ్మరి పని బుడితి ఇత్తడి సామాగ్రి తోలు బొమ్మలు కలంకారీ వృత్తుల్లో ఉన్నవారికి కూడా జగనన్న తోడు పథకం ద్వారా 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళకి కూడా అందించడం జరుగుతుంది అంటే ఈ పథకంలో నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందిన వారు బ్యాంకు నుంచి తీసుకున్న 10,000 రూపాయలు లోపు మొత్తాన్ని గడువులోగా తిరిగి చెల్లిస్తే అటువంటి చెల్లింపుల మీద బ్యాంకులకు చిన్న వ్యాపారులకు హస్తకళాకారులకు వాళ్ళు చెల్లించిన వడ్డీని మన ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి నేరుగా
లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఒకసారి రుణం కట్టిన వారంతా మళ్లీ మరోసారి రుణం తీసుకునేందుకు మళ్లీ సున్నా వడ్డీ సొమ్మును పొందేందుకు అర్హులవుతారు. ఇది ఒక సైకిల్. 10,000 రూపాయలు ఇస్తారు, నెల నెలా మీరు ప్రాంప్ట్ గా బ్యాంకులకు రీపేమెంట్ మీరు చేస్తూ ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు కట్టిన వడ్డీ సొమ్మును పూర్తిగా ప్రభుత్వం మీ ఖాతాల్లోకి వేసి జమ చేస్తుంది. సో వడ్డీ లేకుండా మీకు ఆ డబ్బులు వచ్చినట్లు అవుతుంది. ఒక సైకిల్ ఇది. మీరు సంవత్సరం లోపల ఆ బ్యాంకుకు కట్టాల్సిన 10,000 రూపాయలు మీరు కట్టిస్తే, పూర్తిగా కట్టిస్తే మళ్లీ బ్యాంకులు మళ్లీ మీకు రుణం మళ్లీ ఇచ్చే కార్యక్రమం మళ్లీ మొదలవుతుంది. మళ్లీ సున్నా వడ్డీకి ఈ రుణాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ వ్యవస్థలేకి ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏ రకంగా అయితే రుణాలు కట్టి ఏ రకంగా అయితే కాన్ఫిడెన్స్ బ్యాంకర్లకు కాన్ఫిడెన్స్ ఇస్తూ ఏ రకంగా ఇచ్చిన దానికి ఇంకా బ్యాంకులు ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా పెంచి కూడా ఇచ్చే పరిస్థితి ఏదైతే పొదుపు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నామో అదే పద్ధతిలో వీళ్ళందరికీ కూడా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 10,000 బ్యాంకుల ద్వారా 10,000 బ్రాంచుల ద్వారా రుణాలు పొందడానికి ఎవరెవరు అర్హులు ఇంతకు ముందే ప్రకటించడం కూడా జరిగింది. అర్హులైన వారైనా కూడా ఎవరైనా కూడా ఇంకా ఈ పథకంలో ఎవరైనా పొరపాటున మిగిలిపోయినంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ప్రతి పథకానికి వర్తింపజేస్తా ఉన్నట్టుగానే ఈ పథకానికి కూడా చెప్తా ఉన్నాను. ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. గ్రామ సచివాలయాలలో మీ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ పొరపాటున గ్రామ సచివాలయాలలో పెట్టిన ఆ లిస్టులో ఒకవేళ పొరపాటున మీ పేరు ఎక్కడైనా కూడా లేకపోతే ఇప్పుడు మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టండి గ్రామ సచివాలయంలో. వెరిఫికేషన్ పూర్తి చేసి వెంటనే మళ్లీ మీకు ఇదే పథకం వర్తింపజేసేలా ఒక నెల 2 నెలల లోపే ఈ పథకం మళ్లీ వర్తింపజేసేలా మళ్లీ మీ అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఇంకా 1 నెల పాటు ఈ గడువు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ పొరపాటున మిస్ అయిపోయిందంటే ఇంకా 4 రోజులు గడువు ఇస్తాం, వెళ్లి అప్లికేషన్ పెట్టమని చెప్పి సవినయంగా కూడా అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే మన ప్రభుత్వం ఎవరికి కూడా ఎగరగొట్టాలని ప్రయత్నం చేయదు. మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఇప్పించాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనది. కాబట్టి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతా ఉన్నాను. గ్రామాలు పట్టణాలలో సుమారు 5 అడుగులు వెడల్పు లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునే పేదవారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపేవారు, రోడ్డు పక్కనే ఫుట్పాత్ పైన ప్రజా ప్రైవేట్ స్థలాలలో తోపుడు బండ్లు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, హస్తకళ వస్తువులు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు అందరూ కూడా దీనికి అర్హులే. తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు కూడా అర్హులే. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే పేదవారు అందరూ కూడా ఈ పథకానికి అర్హులే. సాంప్రదాయ వృత్తిదారులైన లేసు తయారీదారులు, కలంకారీ కళాకారులు, ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మల తయారీదారులు, తోలు బొమ్మలు తయారీదారులు, కుండలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామాగ్రి తయారీదారులు వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులే. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరు వ్యాపారులందరికీ కూడా స్మార్ట్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. జారీ ఆల్రెడీ చేయడం కూడా జరిగింది. జగనన్న తోడు పథకం కింద 10,000 పొందడానికి, ఆ తర్వాత వడ్డీ రాయితీ పొందడానికి, బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి రుణాలు ఇప్పించే వరకు వాలంటీర్లు మీ వార్డుల్లోనూ మీ గ్రామాలలోనూ మిమ్మల్ని చేయి పట్టుకుని తోడుగా ఉండి నడిపించే కార్యక్రమం చేస్తారు. ప్రతి వార్డు గ్రామ సచివాలయాలలో వెల్ఫేర్ అసిస్టెంట్కు
దీని పూర్తి బాధ్యత అప్పజెప్తా ఉన్నాం. మీతో అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి, మీ అప్లికేషన్ ట్రాక్ చేయడం దగ్గర నుంచి, మీ అప్లికేషన్ను అప్డేట్ చేయడం దగ్గర నుంచి, జేసీలతో మాట్లాడి బ్యాంకు రుణాలు ఇప్పించడం దగ్గర నుంచి, ప్రభుత్వం వడ్డీ సొమ్మును మళ్లీ మీకు ఇప్పించేంత వరకు కూడా గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. ఇంకా ఎవరికైనా కూడా ఏమైనా దీని మీద సందేహాలున్నా, దీని మీద ఎవరికైనా ఇంకా ఏదైనా ఇబ్బందులున్నా 1902 నెంబర్ ఎలాగూ మీకు అందుబాటులో ఉంది. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే నేరుగా ప్రభుత్వ పెద్దలే నేరుగా మీతో ఇంటరాక్ట్ అయ్యి అన్ని రకాలుగా, కాల్ సెంటర్ నేరుగా మనకే కనెక్ట్ అయి ఉంది కాబట్టి నేరుగా ఏ కార్యక్రమంలో ఏ పొరపాటు ఉన్నా కూడా సరిదిద్దే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న దాదాపు 10 లక్షల మంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల జీవితాలలో ఈ జగనన్న తోడు ద్వారా మీ జీవితాలు మారాలని, మీ జీవితాలలో వెలుగులు రావాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ ఈ స్కీమ్ వల్ల మీకు మంచి జరగాలని, మీ బిడ్డల మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా మంచి జరగాలని దేవుణ్ణి ఆశ కోరుకుంటూ, మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ స్కీమును ప్రారంభిస్తా ఉన్నాం.